క్రీస్తు నందు ప్రియారా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి యొక్క దర్శనాల ప్రాంతంలో మన యొక్క సేవ పరిచర్యలు 13 సంవత్సరాలు కొనసాగి 14 సంవత్సరాలు ప్రవేశించాము. మరి యొక్క ద డిసైపుల్ మేకింగ్ న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క 14 సంవత్సరం యొక్క ఈ సంఘ పరిచర్యలో దేవుడు మనకి 3 ఆరాధనలను మరి 8:00, 11:00, 6 గంటలకు ఆరాధన ఇచ్చినాడు. ఈ ఆరాధనలో మనం ఆ సమయాల్లో వచ్చి ఇక్కడ మనము ప్రభువుని ఆరాధిస్తున్నాం. అయితే మరి ప్రపంచాన్ని కుదిపి కదిలించి భయభ్రాంతుల గురి చేస్తున్న కరోనా ఈ యొక్క వైరస్ భారతదేశంలో కూడా ప్రవేశించినప్పుడు మన భారత ప్రభుత్వము ముందస్తు జాగ్రత్తలుగా మరి రేపు ఆదివారం 22వ తారీఖున ఎలాంటి సోషల్ గ్యాదరింగ్స్ రిలీజియస్ గ్యాదరింగ్స్ ఉండకూడదని వారు మరి ఒక హెచ్చరిక జారీ చేసి మరి 22వ తారీఖున ఆదివారము మరి సెల్ఫ్ కర్ఫ్యూ మరి జనులు తమకు తామే మరి వారు బయటికి రాకుండగా నియంత్రించుకొని ఈ యొక్క కరోనా వ్యాధిని అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని వారు జారీ చేసిన ఈ యొక్క ఆజ్ఞను సంఘము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతుందంటేనే ప్రభుత్వాలకు లోబడి ఈ లోకంలో మరి సంఘాన్ని కొనసాగింపజేస్తున్నాం. కనుక మనం ఎవ్వరం కూడా రేపు ఈ యొక్క ఆరాధన స్థలానికి దయచేసి వచ్చి మన ప్రభుత్వ ఆజ్ఞను ఉల్లంఘించేవారుగా ఉండకూడదని మీ అందరికీ మనవి చేస్తున్నాను. రేపు మన యొక్క చైతన్యపురిలోని ఈ యొక్క మన సంఘ ఆరాధన స్థలానికి ఎవరు దయచేసి రాకూడదని. మరి అలాంటప్పుడు బైబిల్లో దేవుడు సెలవిచ్చిన రీతిగా మరి హెబ్రీ పత్రిక 10:24 ప్రకారం మీరు సంఘముగా సమాజముగా కూడా మానవతను ఇచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చడానికి ప్రభు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అది యూట్యూబ్ లైవ్లో మన సంఘం రేపు ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడుతుండగా మీరందరూ కూడా ఎవరు గారి ఇంటి దగ్గర మీరు ఉండిపోయి 10 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. కనుక లైవ్లో మీరు అంతకంటే ముందు సిద్ధపడి మీరు ఒక స్థలాన్ని కేటాయించుకొని మీ యొక్క దేవుని బైబిల్ అలాగే పాఠ పుస్తకం తీసుకొని కూర్చొని సంఘంతో కలిసి ఈ యూట్యూబ్ లైవ్లో మీరు ఆరాధనలో మరి దేవుణ్ణి ఆరాధించాలని ఈ అవకాశాన్ని మీరు సద్వినపరచుకోవాలని కోరుకుంటూ రేపు మీరందరినీ కూడా యూట్యూబ్ లైవ్లో కలుసుకోవాలని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.